రెండు వేల పద్దెనిమిది నవంబర్ పంతొమ్మిది సోమవారం రోజున సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు ఈరోజు సూర్యరాశి వృచ్చికం ఇంకా చంద్ర రాశి మీనం ఈ రోజు తిది ఏకాదశి ముగింపు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ఆ తర్వాత ద్వాదశి ప్రారంభం ఈరోజు కార్తీక మాసంలో వచ్చినటువంటి ఏకాదశిని కార్తీక శుద్ధ ఏకాదశి అని అంటారు అలాగే దీనినే పరివర్తన ఏకాదశి అని కూడా అంటారు అందులోనూ ముఖ్యంగా ఈ కార్తీక మాసం విష్ణుమూర్తికి ఇంకా శివునికి ఇద్దరికి కూడా ప్రీతికరమైన మాసం కార్తీక శుద్ధ ఏకాదశి అనేది ఈ కార్తీక మాసంలోని సోమవారం రోజున రావడం కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి రోజుగా చెప్పవచ్చు ఈ రోజున కనుక మనము శివునికి అభిషేకం చేయించినట్లయితే మనకున్నటువంటి గ్రహ పీడల నుంచి విముక్తి పొందుతాము ముఖ్యంగా శివకేశవులకు ఇద్దరికీ ఇష్టమైనటువంటి ఈ రోజున శివునికి రుద్రాభిషేకం లేదా అర్చనలు చేయించినట్లయితే అవి కోటిసార్లు చేయి దానితో సమానం ఈ రోజు మనం చేసేటువంటి మంత్ర జపాలు అభిషేకాలు దానాలు ఏవి కానీ ఒకసారి చేసినప్పటికీ అది కోటి సార్లు చేసిన దాంతో సమానం అందుకే ఈ ప్రత్యేకమైనటువంటి సోమవారం రోజు వచ్చినటువంటి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శివునికి రుద్రాభిషేకం చేయించినట్లయితే మనకున్న గ్రహపీడలు తొలగిపోతాయి అలాగే ఈ రోజు సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేసి తులసి ఉసిరి మొక్కలను పూజించినట్లయితే మన యొక్క కోరికలు నెరవేరుతాయి ముఖ్యంగా ఈ రోజు విష్ణుమూర్తికి మనం తులసి ఆకులతో అందులోనూ లక్ష తులసి ఆకులతో పూజ చేసినట్లయితే అవి కోటి తులసి ఆకులతో పూజ చేసిన దానితో సమానంగా విష్ణు ధర్మం చెప్పబడుతుంది ఈ రోజు కనుక మనం ఒక్క తులసి ఆకుతో విష్ణుమూర్తికి పూజించినా కానీ అవి లక్ష దళాలతో అవుతాయి అలాగే ఈ రోజు మనము ఉసిరి చెట్టు కింద శివ నామస్మరణ చేసుకున్నట్లయితే ఇంకా విష్ణు నామస్మరణ చేసుకున్నా కానీ అది మనకు జన్మజన్మల పాపాల నుంచి విముక్తిని కలిగిస్తుంది ముఖ్యంగా ఈ రోజు ఉసిరి మొక్కలో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు ఈ రోజునే కాకుండా కార్తీక మాసం మొత్తంలో కూడా విష్ణుమూర్తి ఉసిరి చెట్టులో కొలువై ఉంటాడు అందుకే ఉసిరి చెట్టు కిందన ఈ ఏకాదశి రోజున నారాయణ నామస్మరణం చేసినట్లయితే మన యొక్క సకల పాపాల నుంచి మనం విముక్తి పొందుతాము అలాగే ఈ రోజున కనుక మనం ఒక్కసారి నారాయణ నామస్మరణం చేసినా కానీ అది కోటిసార్లు చేసిన దాంతో సమానం అలాగే ఈ నెలలో మనము ఉసిరి మూర్తి ఉసిరి చెట్టుకి పూజ చేసినట్లయితే స్వయంగా ఆ విష్ణుమూర్తికి పూజ చేసినట్టుగానే సమానం అందుకే కార్తీక మాసంలో అందులోనూ ఈ సోమవారం రోజు వచ్చినటువంటి ఏకాదశి చాలా ప్రత్యేకమైన రోజుగా చెప్పవచ్చు ఈ రోజు నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం ముఖింపు సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు ఆ తర్వాత రేవతి నక్షత్రం ప్రారంభం ఇటువంటి లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఈ రోజు అమృతకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు ఈ రోజు వర్జం ఉదయం రెండు గంటల నలభై నిమిషాల నుంచి తెల్లవారి నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఈ రోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల కుంభరాశి కుంభరాశి వారు ఈ రోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా వ్యక్తిగతమైనటువంటి ప్రయాణాలలో నూతన మిత్రులు పరిచయం అవుతారు ఆదాయ పరంగా రోజు మీకు ఆదాయం ఎక్కువగానూ వ్యయం తక్కువగాను ఉంటుంది ఈ రోజు మీరు రోజువారీ చేసేటువంటి ఖర్చులు ఏమీ ఉండని కారణంగా మీకు మిగులు అనేది ఉంటుంది అయితే ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలను తీసుకునే ముందు ఇంకా వాటిని అమలు పరిచే ముందు మాత్రం మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవలసి ఉంటుంది వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు పోటీ ఎదురైనప్పటికీ కూడా అంతకు మించినటువంటి లాభాలను పొందబోతున్నారు అలాగే మీ వ్యాపారానికి సంబంధించి ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కూడా అడుగుతారు భాగస్వామి వ్యాపారం చేస్తున్న వారికి ఈ రోజు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మాత్రం రావచ్చు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి ఏ విషయంలో కూడా అస్సలు తనంగా ఉండకూడదు మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది కానీ మీ ఉద్యోగపరమైనటువంటి గతంలో చేసిన ఒక పనికి సంబంధించి ఈరోజు మీరు మీ పై స్థాయి వారి దగ్గర సంజాయిశి ఇచ్చుకోవలసి రావచ్చు ఇంకా మీ ఉద్యోగపరంగా కొత్త వ్యక్తులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు మీ భాగస్వామితో మీకున్నటువంటి బంధం లేదు పడుతుంది అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా నిజాయితీగా ఈరోజు మీరు మీ భాగస్వామితో పంచుకుంటారు ఇంకా మీ భాగస్వామితో మీకున్నటువంటి బంధం బలపడుతుంది మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు ఇంకా ప్రతి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరితో పంచుకుంటారు అలాగే ప్రతి ఒక్కరితో కూడా మీరు చాలా మనస్ఫూర్తిగా మాట్లాడుతారు ఇంకా మీ వ్యక్తిగత హాబీస్ కోసం ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు ఇంకా మీ హాబీస్ కోసం ఎక్కువ సమయాన్ని గడపడం కూడా మీకు ఎంతో సంతోషాన్ని కలిగించుతుంది ఈరోజు ప్రతి ఒక్కరూ మీరు చెప్పిన విధంగా వింటారు అలాగే ప్రతి ఒక్కరితో కూడా మీరు చాలా సంతోషంగా గడుపుతారు మీరు గతంలో వాయిదా వేసుకుంటూ వస్తున్నటువంటి పనులన్నింటినీ కూడా ఈరోజు మీరు పూర్తి చేస్తారు ఇంకా ప్రతి పనిలో కూడా చాలా క్రియేటివ్గా ఆలోచిస్తారు ఎవరు ఏది చెప్పినా కానీ కాదు లేదు అనేటువంటి మాటను ఈరోజు మీరు అస్సలు అనరు అలాగే ఈరోజు మీపై మీ కుటుంబ పరంగా బాధ్యతలు కూడా పెరుగుతాయి ఇంకా కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు మీ దగ్గర వారి నుంచి శుభకార్యాలకు సంబంధించి ఆహ్వానాలను అందుకుంటారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవటం మంచిది ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయటానికి అనుకూలంగా ఉన్నప్పటికీ చాలా జాగ్రత్తగా మాత్రం ఉండాలి అలాగే ఈరోజు మీరు ముఖ్యంగా మీ వ్యాపార సంస్థలో విష్ణుమూర్తిని ఇంకా లక్ష్మీదేవిని పూజించడం మంచిది ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి